ఎన్నో ఏళ్లకల నెరవేరబోతుంది వందల సంవత్సరాల తర్వాత శ్రీరాముడు అయోధ్యలోకి మళ్లీ అడుగుపెట్టనున్నారు మరికొన్ని గంటల్లో ఆ బలరాముని ప్రాణప్రతిష్ట వేడుకలు కూడా ప్రారంభం కానున్నాయి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తున్న వేళ ఉగ్రవాద సంస్థల నుంచి వరుసగా బెదిరింపులు రావడం కలకలం రేపుతున్నాయి అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తామని ఇప్పటికే ఖలిస్తానీ ఉగ్రవాది సింగ్ పన్ను హెచ్చరించాడు తాజాగా పాకిస్తాన్ చెందిన ఉగ్రవాద ముఠా జైషే మహమ్మద్ కూడా అయోధ్యలో కల్లోలం చేస్తామని బెదిరింపులకు పాల్పడింది అమాయక ముస్లింలను చంపి రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారని హెచ్చరించింది గౌతమ్ న్యూరో బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటనలను ప్రస్తావిస్తూ కల్లోల పరిస్థితులు తప్పవని హెచ్చరించింది ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని భద్రత పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిఘా వర్గాలు వెల్లడించాయి గత ఏడాది జనవరి ఇరవై ఆరు సందర్భంగా కూడా జైషే ఇలాంటి బెదిరింపులకు పాల్పడింది జైషే తాజాగా ఈ హెచ్చరికతో భద్రదళాలు అప్రమత్తమయ్యాయి అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించాయి రామ మందిర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం నేపథ్యంలో అయోధ్యలో భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇటీవల ముగ్గురు ఖలిస్తానీ సానుభూతి పరులను అరెస్టు చేసింది ఆ ముగ్గురి గురు పంత్ సింగ్ పన్ను నేతృత్వంలోని నిషేధిత జస్టిస్ ఫర్ సిక్స్ సంస్థ సభ్యులు శంకర్ దుస్తా అజిత్ కుమార్ ప్రదీప్ పునయాగా గుర్తించారు ఈ ముగ్గురు రాజస్థాన్ వాసులు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వీరు తమ వెహికల్పై కాషేయం జెండాతో అయోధ్యలోకి ప్రవేశించారు అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్టకు మరికొద్ది గంటలు సమయమున్న నేపథ్యంలో అధికారులు గట్టి నిఘాపించారు జాతీయ విపత్తు దళం మందిరం సమీపంలో శిబిరాన్ని ఏర్పాటు చేసి రేపు జరిగే ప్రాణ ప్రతిష్ట వేడుకకు ముందు ఇక్కడ మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి స్థానిక పరిపాలన యంత్రాంగం పోలీసులతో సమన్వయం చేసుకుంటారు ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్ శర్మ కూడా తెలిపారు జైసే ప్రకటన అర్థరహితమని అది పాకిస్తాన్ ఐఎస్ఐ చెందిన సంస్థని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించారు అయోధ్యకు వీఐపీలకు ప్రముఖులకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు